హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఏఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు గ్యాస్ వినియోగదారులకు మీద బండ అయితే వేశారనమాట ఆ బండను తీసి నెత్తి మీద బడిసేసినట్టుగా దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఏంటి అప్డేట్ అనే దానికి సంబంధించి టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియో నెక్స్ట్ ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి గ్యాస్ సబ్సిడీకి మంగళం ఎల్పీజీ సిలిండర్లపై అందిస్తున్న సబ్సిడీలో మార్పులతో కొత్త పథకాన్ని తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం యోచిస్తుందని సమాచారం రెండు ప్రతిపాదనలపై కేంద్ర చర్చలు జరుపుతుందని ఓ త జాతీయ మీడియా రిపోర్ట్ పేర్కొంది ఎలాంటి సబ్సిడీ లేకుండా ఏ ఖాతాదారుడికైనా సిలిండర్ విక్రయించడం మొదటి ఆప్షన్గా ఉంది కాగా ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే సిలిండర్లపై సబ్సిడీ అందించాలనేది రెండవ ప్రతిపాదనగా ఉందని రిపోర్టర్ పేర్కొన్నారు ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వం అంతర్గతంగా చర్చలు జరుపుతుందని చెప్పే సమాచారం అయితే ఉంది ఈ అంశంపై ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు అయితే సబ్సిడీలపై మాత్రం ప్రభుత్వం పరిమితి విధించే అవకాశం ఉందని రిపోర్టర్ పేర్కొన్నారు కాగా కొన్ని నెలలుగా ఎల్పిజీ సబ్సిడీలను ప్రభుత్వం నిలిపివేసింది అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విషయం అందరికీ తెలిసిందే ప్రభుత్వం అంతర్గత చర్చలు అంతర్గత సర్వే ప్రకారం వంట గ్యాస్పై వెయ్యి రూపాయలు చెల్లించేందుకు జనాలు సిద్ధంగా ఉన్నారని తేలిందట కాబట్టి రానున్న రోజుల్లో గ్యాస్ సిలిండర్ ధరలు మరింత పెరగడం ఖాయమని చెప్పేసి తెలియజేస్తున్నారు సో చూశారు కదా ఫ్రెండ్స్ మ్యాక్సిమం ఇక్కడ ఇండియా రెట్గా ఏం చెప్తున్నారంటే గ్యాస్ సిలిండర్ థౌజండ్ రూపీస్ అని క్లియర్గా తెలియజేస్తున్నారు సబ్సిడీలు అయితే ఉండమని చెప్పి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది సో ఇది లేటెస్ట్ ఈ అప్డేటు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను